ఆయన 5 సార్లు ఎంపీ, ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే చక్రం తిప్పిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆ జిల్లాలో ఎవరికి సీట్లు ఇవ్వాలన్నా ఆయనే ఫైనల్ చేసేవారు. అలాంటి నేత ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు. సీట్లు ఇప్పించడం తరువాత సంగతి, తన సీటు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు ఈ నేత. ఇంతకీ ఎవరా నేత, అతని పరిస్థితి అంతలా తారుమారవడానికి గల కారణం ఏంటి? రాయపాటి సాంబశివరావు ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్. 1982లో ఆంధ్రప్రదేశ్ నుండి మొట్టమొదటిసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన రాయపాటి 39 సంవత్సరాల వయసులో రాజ్యసభకు ఎన్నికైన అతిపిన్న వయస్కుల్లో రాయపాటి ఒకడుగా చరిత్ర సృష్టించారు. తర్వాత వరుసగా 11, 12, 14, 15 లోక్సభలకి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జరిగిన 16వ లోక్సభకు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. 2019లో అదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక గుంటూరు జిల్లా సంగతికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో ఎవరికి సీట్లు ఇవ్వాలన్నా ఫైనల్గా చేసేది రాయపాటే. అంతటి సీనియర్ నాయకుడు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది. గతంలో అందరికీ సీట్లు ఇప్పించిన రాయపాటి ఇప్పుడు తనకే టికెట్ లేదంటే తన కుటుంబంలో మరొకరికి సీటు తెచ్చుకోలేని పరిస్థితికి వచ్చారు. దీని కారణం వయోభారం. మరోవైపు 2019లో నరసరావుపేట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉండడం, రాయపాటి అంటే వయోభారంతో రాజకీయాలకి దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ కూడా యాక్టివ్గా లేరు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి ప్రస్తుతం తెర మీదకు వస్తున్నారు. అయితే రాయపాటి ఇప్పటికే వయోభారంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి సీటిచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం లేదు. మరోవైపు ఆ కుటుంబంలో ఆయన వారసుల్లో సైతం ఎవరూ పెద్దగా యాక్టివ్ లేకపోవడంతో ఈసారి రాయపాటి కుటుంబానికి సీటు లేనట్లే అని టీడీపీ నాయకులు, కేడర్లో చర్చ జరుగుతోంది. మరికొంతమంది కేడర్ అయితే రాజకీయాల్లో రాయపాటి శకం ముగిసినట్లే అని చర్చించుకుంటున్నారు.